కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రాకు ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 బాక్సులలో 1152 మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 150,000 రూపాయలు ఉంటుందని సూచించారు. ద్విచక్ర వాహనం సెల్ ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ వివరించారు. ఇన్ఫర్మేషన్ బాగా అవైలబుల్. కల్దేవకుంట విలేజ్ దగ్గర మా మంత్రాలయం సిఐ భాస్కర్ మరియు మంత్రాలయం సిఐ బాబు వారి సిబ్బంది హనుమానాస్పదంపై తనిఖీ చేస్తూ ఉండగా ఒక బైక్పై AP21BJ77718 అనే ఈ మోటార్ సైకిల్ మీద దాదాపుగా 14 కర్ణాటక మద్యం ప్యాకెట్స్